Hi friends, welcome back to my channel. Iroju video lo simple ga tomato curry ela tayaru cheyalo chupistanu. Ee tomato curry rice loki, rotis loki mariyu janna rotti lo kuda chala tasty ga untundi. So ippudu deeni ela tayaru cheyalo chuddam. నేను ఈ టమాటా కర్రీకి చిన్న టమాటాలు అంటే ఇవి నాటు టమాటాలు అండి. సో నాటు టమాటాలు తీసుకున్నాను, మంచి టేస్ట్గా ఉంటాయి వీటితో. తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని చిన్న అల్లం ముక్క, ఒక 4-5 వెల్లుల్లి, అలాగే పచ్చిమిరపకాయలు ఇందులో వేసుకొని మనము కచ్చపచ్చగా దీన్ని పేస్ట్ లాగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇంకొక కడాయి పెట్టుకొని ఒక 3 స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఒక జీలకర్ర 1/2 స్పూన్, ఆవాలు 1/2 స్పూన్, అలాగే మినప్పప్పుని 1 స్పూన్ దాకా యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ కచ్చపచ్చగా దంచిపెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. దీన్ని కొద్దిగా వేపుకుంటూ ఉండాలి. ఇది ఇలా వేగుతూ ఉండగా ఇప్పుడు ఇందులోకి కరివేపాకు, తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని మనము వీటిని అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారుగా, ఇలా ఉల్లిపాయలు కూడా మనము ఫ్రై చేసుకున్న తర్వాత చిన్న టమాటాలని మనం ఇలా కట్ చేసుకుని ఇందులోకి వేసుకోవాలి. ఒకసారి బాగా ఈ పోపు అంతా ఈ టమాటాలకి పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు టమాటా త్వరగా మగ్గడానికి సరిపడినంత ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని 7 నుంచి 8 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. దీన్ని మనము హై ఫ్లేమ్లో ఉడికించామంటే టమాటా త్వరగా మగ్గదు. సో లో ఫ్లేమ్లో మనము మూత పెట్టుకొని 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారా, ఈ విధంగా మనము టమాటా కొద్దిగా మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు పసుపు, కారం, కొద్దిగా సాంబార్ పొడి, సో ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా మనము ఈ మసాలా అంతా పట్టే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొద్దిగా చక్కెరను వేసుకోవాలి. చక్కెర వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత ఒక చిన్న గ్లాస్తో 1 గ్లాసు నీళ్ళను యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మరీ మూత పెట్టుకొని 3 నుంచి 5 నిమిషాల దాకా మనము లో ఫ్లేమ్లో ఈ టమాటా బాగా మగ్గేంత వరకు మనము ఉడికించుకోవాలి. ఈ టమాటా కర్రీని మనము లో ఫ్లేమ్లో చేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, ఇప్పుడు ఆయిల్ కొద్దిగా పైకి తేలింది. సో టమాటా కూడా బాగా ఉడికిపోయింది. చూసారా ఎంత గుజ్జుగా తయారైందో ఈ కర్రీ. సో ఇప్పుడు చివరగా మనము కొద్దిగా కొత్తిమీరని గార్నిష్ చేసుకోవాలి. ఇలా కొత్తిమీరను వేసుకొని బాగా ఒకసారి మనము కలుపుకోవాలి. కలుపుకొని దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో సింపుల్గా రైస్లోకి, రోటీస్లోకి మరియు పుల్కా, అలాగే జొన్న రొట్టెలోకి టేస్ట్గా ఉండే సింపుల్ టమాటా కర్రీ రెడీ అయిపోతుంది. ఫ్రెండ్స్, ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.